మంచి డబ్బులు వస్తాయి పైచల్ రొమాన్స్ అదిరిపోయింది మంచం మీద దడదడ అబ్బా ముద్దులు పూజ నన్ను మోసం చేసావే నాకు ఎట్టలేదు నువ్వు నీ నుంచి నాకు ఒక హగ్ కావాలి ప్లీజ్ కెమెరామెన్ గా పైకి ఎదగవా ఎదగవా నీకు ఎదగాలని లేదా నీకు నీకు ఎదగాలని లేదా నీ కెమెరా ఉందంటే నీ చేయి నా చేతిలో క్లీన్ లవ్ స్టోరీ తీయాలని చెప్పేసి ఆయనకు అనిపించింది ఆ లవ్ స్టోరీలో కూడా ఫ్యాన్స్ డిసప్పాయింట్ చేయకుండా యాక్షన్ థ్రిల్లింగ్ పెట్టాను సార్ డైరెక్షన్ మాత్రం ఆయన ఇప్పుడు ప్రభాస్ గారి ఇమేజ్ తగ్గకుండా ప్రభాస్ గారిని చూస్తుంటా ఇమేజ్ ఆ ఇమేజ్ తగ్గకుండా క్లీన్ లవ్ స్టోరీ తీసిండు మనకు ఫైట్ సీన్స్ ఉన్నా కూడా ఆ సిచ్యువేషన్ లో ఫైట్ సీన్స్ ఉండొచ్చు కాకపోతే ఉన్నా కూడా క్లీన్ గా లవ్ స్టోరీ చేద్దామని చేసిండు ఓవరాల్ గా ప్రభాస్ గారికి హిట్ బ్లాక్ బస్టర్ హిట్ దొరికినట్టు ఎందుకంటే రాత్రి నుంచి సార్ వెయిట్ చేస్తుండే ఎట్టుంది ఆడియన్స్ రివ్యూ అని చెప్పేసి ఓవరాల్ గా మ్యాసివ్ హిట్ అన్న బ్లాక్ బస్టర్ మూవీ ప్రభాస్ గారు ఫ్యాన్ గా చెప్పట్లేదు నేను నేను ఆడియన్స్ గా చెప్తున్నాను ఓవరాల్ గా మూవీ అయితే ఫీల్ మంచిగా ఉంది ఫీల్ లవ్ స్టోరీ యాక్షన్ థ్రిల్లింగ్ యాక్షన్ థ్రిల్లర్ అనొచ్చు బ్రో యాక్చువల్లీ ఎన్నో మంత్స్ నుంచి వెయిట్ చేసి మొత్తానికి రాధేశ్యామ్ చూసి వచ్చాను అనమాట ద గ్రేట్ విక్రమాదిత్య ఐ కాల్ హిమ్ ద ఐన్స్టీన్ ఆఫ్ కామిస్ట్రీ ఇంటర్వ్యూ ముందు ప్రభాస్ గారితో ఒక డైలాగ్ వస్తుంది అనమాట ఆ డైలాగ్ తో నేను రివ్యూ స్టార్ట్ చేస్తాను నేను ప్రేరణ ఈ డాక్టర్లు చెప్పిన నీ మెడికల్ కండిషన్ ఈ హాస్పిటల్ ఇచ్చిన నీ మెడికల్ రిపోర్ట్స్ కంటే ఎప్పుడో రాసిండే నీ రాతనే చాలా గొప్పది నువ్వు దాన్ని మాత్రమే నమ్ముకు అది గుర్తుపెట్టుకో ఈ మాట ఎవరన్నా కాదంటే నువ్వు వాళ్ళకు చెప్పు ఈ మాట చెప్పింది ద గ్రేట్ పామిస్ట్ విక్రమాదిత్య అని ఇంటర్వెల్ ముందు డైలాగ్ వస్తుంది అనమాట ఇంటర్వెల్ ముందు సీను ఇంటర్వెల్ తర్వాత ఒక సూపర్ ట్విస్ట్ వస్తుంది అనమాట మనం ఎక్స్పెక్ట్ చేయమంటే ట్విస్ట్ అది ఆ రెండు మెయిన్ హైలైట్ అనమాట బ్రో అసలు కనెక్ట్ అయ్యేదే యూత్ అనమాట ఈ మూవీకి ఎందుకంటే ఒక ప్రాపర్ లవ్ స్టోరీ కాబట్టి యూత్ కనెక్ట్ అవుతారు ఫ్యామిలీ పర్సన్స్ కూడా ఒకటి రెండు ఇంటిమేట్ సీన్స్ ఉంటాయి అంతేగాని సో ఓవరాల్ గా ఏంటంటే ఫస్ట్ హాఫ్ ఎక్సలెంట్ అనమాట ఫస్ట్ హాఫ్ మంచి ఫీల్ గుడ్ వైబ్స్ వస్తాయి మనకు హీరో హీరోయిన్ మధ్య ఈ లవ్ ట్రాక్ వచ్చేసి కొంచెం ఫీల్ గుడ్ గా ఉంటుంది ప్లస్ స్పెక్టాకులర్ విజువల్స్ ఉంటాయి బ్రో ఎక్సలెంట్ విజువల్స్ ఉంటాయి అనమాట అంటే 1976 లో యూరోప్ సెట్ ఎట్లుంటుంది సో ఆ విజువల్స్ అంతా కొంచెం ప్రాపర్ గా పర్టికులర్ గా స్పెక్టాకులర్ గా అవుట్ స్టాండింగ్ గా మైండ్ బ్లోయింగ్ గా చూపించిన విజువల్స్ అయితే మనకి ఏదైనా మైనస్ పాయింట్ ఉందంటే సెకండ్ హాఫ్ కొంచెం లిటిల్ బిట్ లాగ్ ఒకటి ఉంటుంది ప్లస్ ఆ షిప్ సీన్ మనం ఎంతో ఎక్స్పెక్ట్ చేస్తాం కదా ట్రైలర్ అంతా చూసి ఇట్ కుడ్ హావ్ బీన్ లిటిల్ బెటర్ ఇంకొంచెం బెటర్ గా పెట్టితే షిప్ సీన్ ఒకటి బాగుంటుంది కానీ ఓవరాల్ గా ఆ డైరెక్షన్ ఎప్పుడు అంటే డైరెక్షన్ ఫస్ట్ హాఫ్ బాగా తీసాడు సెకండ్ హాఫ్ ఇంకొంచెం బెటర్ గా పెట్టిన బాగుండే నా పర్సనల్ ఫీల్ అనమాట అవునవును అవుట్ స్టాండింగ్ విజువల్స్ ఉన్నాయి స్పెక్టాకులర్ విజువల్స్ అంటే ఆ షిప్ ఎపిసోడ్ మీద అన్నెసెసరీ అని నాకు అనిపించింది అనమాట అంత బడ్జెట్ అన్నెసెసరీ అనిపించింది కానీ అన్ని సాంగ్స్ కి అన్ని విజువలైజేషన్స్ కి ప్రభాస్ పూజ అంటే మధ్య బ్యాక్గ్రౌండ్ లో జరిగే పిక్చరైజేషన్ అంతా దానికంత వర్త్ అనిపించింది నాకైతే అదే మూవీలో మెయిన్ హైలైట్ ఏమైనా ఉందంటే ప్రభాస్ పూజ హెగ్డే తర్వాత మూవీలో మెయిన్ హైలైట్ తమన్ మ్యూజిక్ నాకు బాగా నచ్చింది అనమాట అంటే తమన్న సాఫ్ట్ మెలోడియస్ మ్యూజిక్ మనోజ్ పర్ఫార్మెన్స్ సినిమాటోగ్రఫీ సో ఫస్ట్ హాఫ్ అంతా బాగుంటుంది బ్రో లాస్ట్ లో రాజమౌళి గారు కూడా వాయిస్ టచ్ ఇస్తారనమాట మీరు నమ్మాల్సింది చేతరాతల్ని కాదు చాతరాతల్ని మీ చేతల్లో చేసి మీరు వచ్చేసి దాన్ని నమ్మండి అని చెప్పడం కానీ లేకపోతే ప్రభాస్ యాక్చువల్లీ రెండు మూడు ఫన్నీ డైలాగ్స్ చెప్తారనమాట జాతకాల గురించి సార్ మీరు జాతకాలు తెలుసుకొని మీరు ఏం చేస్తారు సార్ మహా ఒకవేళ రేపు మంచి జరిగితే సర్ప్రైజ్ మిస్ అవుతారు అదే రేపు చెడు కాలం జరిగితే మీరు వచ్చేసి మీకున్న హోప్స్ మీరు వదులుకుంటారు అందరూ డైరీలో వాళ్ళ పాస్ట్ రాసుకుంటారు నిన్న ఏం జరుగుతుందని కానీ మన విక్రమాదిత్య మాత్రం డైరీలో ఫ్యూచర్ రాస్తాడు రేపు ఏం జరగబోతోందని సో ఇట్లాంటి డైలాగ్స్ కానీ అంటే బాగా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అనమాట ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటుంది సెకండ్ హాఫ్ కొంచెం అబౌవ్ యావరేజ్ ఓవరాల్ డెఫినెట్లీ మోర్ దాన్ వన్ టైం వాచ్ చూడండి ఒకసారి చూస్తే తెలిసి సినిమా ఎలా ఉండదు లొకేషన్స్ సీన్స్ అది మొత్తం సీనరీస్ మొత్తం అది సీనరీస్ అవన్నీ లవ్ సీన్స్ లొకేషన్స్ డైరెక్టర్ రాధా గారు ఎట్లా హ్యాండిల్ చేశారు కదా ప్రభాస్ ని ఆయన సెకండ్ మూవీ కదా క్లాస్ మొత్తం ఏమంత అక్కడ ఫుల్ మొత్తం అసలు ఏం మాస్ ఏం లేదు మొత్తం క్లాస్ యాక్షన్ ఫైట్స్ ఏం ఫైట్స్ ఏం మ్యూజిక్ ఎట్లా మ్యూజిక్ ఓకే